బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. జేడీ లాండ్ ఆర్డర్ను చంద్రబాబు వద్దే ఉంచుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ బాధ్యతలు అప్పగించారు. ఇక నారా లోకేష్కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఆర్టీజీ, కింజరపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ సహకార శాఖ, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్, కొల్లు రవీంద్ర, మైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్సైజ్, నాదెండ మనోహర్కు పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. అలాగే వంగలపూడి అనితకు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ సుమన్. ఎట్టకేలకైతే మాత్రం ఈ మంత్రులకు శాఖల కేటాయింపు అనే ఉత్కంఠకు తెరబడింది. మొత్తానికి అందరికి కూడా మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఇప్పుడే కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద జీఏడి లాండ్ ఆర్డర్ తో పాటు మంత్రులకు కేటాయించిన ఇతర శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఉంటాయి. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్, పర్యావరణ, అటవీ పర్యావరణ శాఖ కూడా అది కేటాయించారు. ఇది ముందు నుంచి కూడా ఒక విస్తృత ప్రచారం సాగుతా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ తనకు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖలు కావాలని చెప్పి పట్టుబడుతున్నాడని చెప్పి తెలిసింది. ఈ నేపథ్యంలో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని బలపరుస్తూనే ఇప్పుడు అవే శాఖలు పవన్ కళ్యాణ్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శాఖలకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. గతంలో లోకేష్ పంచాయతీరాజ్ నిర్వహించిన నేపథ్యంలో దాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తే నారా లోకేష్ ఏం కేటాయిస్తారు అని చెప్పేసారంటే, దానికి పరిష్కారంగా గతంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఐటీ తో పాటు ఇప్పుడు మానవ వనరుల, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ కూడా పవన్ నారా లోకేష్ కి కేటాయించడంతో రూరల్ పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ పోయిన నేపథ్యంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖ దాన్ని భర్తీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కింజరపు అచ్చెన్నాయుడికి వచ్చేసరికి వ్యవసాయం, కోఆపరేషన్ కేటాయించారు. కొల్లు రవీంద్రకు వచ్చేసరికి మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖలను కేటాయించారు. అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాదెండ్ల మనోహర్కు సివిల్ సప్లైస్ శాఖను కేటాయించారు. అదేవిధంగా పొంగూరు నారాయణ, ఇది కీలకమైంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొంగూరు నారాయణ మైన్స్, సారీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలే నిర్వహించారు. తిరిగి అవే శాఖలు నారాయణకి కేటాయించారు. నారాయణకి శాఖలు కేటాయించడం ద్వారా అమరావతికి సంబంధించి గతంలో అమరావతి భూసేకరణలో కానీ లేకపోతే అక్కడ కట్టడాలలో కానీ పొంగూరు నారాయణ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అమరావతి బాధ్యతలు మళ్ళీ తిరిగి నారాయణకి అప్పచెప్పినట్లయింది. ఇక వంగలపూడి అనంతకు హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పచెప్పారు. మహిళకు హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పచెప్పడం అనే ఆనవాయితీ టీడీపీ కూడా కొనసాగిస్తా ఉంది. ఇక బీజేపీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ కి ప్రాధాన్యత కలిగిన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలు కేటాయించడం ద్వారా బీజేపీకి కూడా, అంటే జనసేనతో పాటు బీజేపీకి కూడా ప్రాధాన్యత శాఖలను కేటాయించినట్టు అయింది. ఇక నిమ్మల రామానాయుడుకు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, మహమ్మద్ ఫరూక్ కు లా, జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కేటాయించారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి ఎన్డోమెంట్స్ కేటాయించారు. వాస్తవానికి ఆనం రామనారాయణ రెడ్డి అనుభవం నేపథ్యంలో అతనికి ఫైనాన్స్ కానీ రెవెన్యూ కానీ కేటాయిస్తారని చెప్పి అంటున్నారు. కానీ వయసు రీత్యా ఆనం రామనారాయణ రెడ్డి వయసు కారణంగా అతన్ని దేవాదాయ శాఖ మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పయ్యావుల కేసుకు ఫైనాన్స్ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పచెప్పేశారు. సో పయ్యావుల కేసుకు ఆర్థిక వ్యవహారాల్లో కొంత పట్టు ఉన్న నేపథ్యంలో అతని సమర్థతను గుర్తించి ఈ ఫైనాన్స్ శాఖ బాధ్యతలకు అతనికి అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అన్న
సత్యప్రసాద్కి వచ్చేసరికి రెవెన్యూ శాఖ చెప్పారు కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్ గా చెప్పవచ్చు. అనగానే సత్యప్రసాద్ కి రెవెన్యూ బాధ్యతలు ఇవ్వటం అనేది ఇవ్వటం ద్వారా అతనికి మంత్రిత్వ శాఖల్లో కొంత ప్రాధాన్యత ఎక్కువ కల్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కొలుసు పార్క సారీ కూడా హౌసింగ్ ఐఎన్ పేర్ శాఖలను అప్పచెప్పేశారు. ఇతను కూడా హౌసింగ్ శాఖ ఉండడం ద్వారా కొలుసు పార్క సారీకి ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా మంత్రివర్గ శాఖల్లో కొంత ప్రాధాన్యత తొలుసు పార్థ సారథికి కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి డోలా బాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఈ శాఖలు అప్పచెప్పడం ద్వారా బాల వీరాంజనేయ స్వామి కూడా కొంత ప్రాధాన్యత కలిగిన శాఖలను అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గొట్టిపాటి రవి ఎనర్జీ విద్యుత్ శాఖ కేటాయించడం ద్వారా గొట్టిపాటి రవికి తగు న్యాయం అనేది ఈ శాఖల్లో కూడా కొంత ప్రాధాన్యత కలిగిన శాఖ ఆయన కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనసేనకు సంబంధించి కంద్ర దుర్గేష్కి టూరిజం శాఖ అప్పచెప్పడం ద్వారా టూరిజం మరి సినిమాటోగ్రఫీ, సో ఇది ముందు నుంచి ఊహిస్తా ఉందే ఇతనికి టూరిజం తో పాటు సినిమాటోగ్రఫీ కూడా జనసేన కేటాయిస్తారని చెప్పనుకున్నారు. సో కందుల రమేష్ కి టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించిన పరిస్థితి, ఈ వ్యవహారం కూడా ముందు నుంచి చర్చనీయాంశంగా ఉంది. సో ఆ చర్చకు తగ్గట్టు ఆ శాఖలు కేటాయించారు. ఇక గుమ్మడి సంచారానికి ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్, టీజీ భరత్ కి మొదటిసారి ఎన్నికైనప్పటికీ కూడా మంత్రివర్గంలో టీజీ భరత్ కు స్థానం కల్పించి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ప్రాధాన్యత గల పరిశ్రమల శాఖను అప్పచెప్పడం అనేది కొంత ఇదొక ఆసక్తికరమైన పరిణామాన్ని చెప్పవచ్చు. యువకుడైనప్పటికీ కూడా టీజీ భరత్ పరిశ్రమల శాఖను హ్యాండిల్ చేయగలడనే ఒక నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంత్రి సవితకు బీసీ వెల్ఫేర్ శాఖ కేటాయించారు. అదేవిధంగా వాసన్ శక్తి సుభాష్ కు వచ్చేసరికి లేబర్ ఫ్యాక్టరీస్ సంబంధించిన అంశాల్లో అప్పచెప్పేశారు. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ కు వచ్చి చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ బాధ్యతలను అప్పచెప్పాడు. అదేవిధంగా మొదటిసారి ఎంపికయ్యి మొదటి రౌండ్ లోనే మంత్రి పదవి చేపట్టిన మంత్రి పదవి అవకాశం దక్కించుకున్న మందిపల్లి రామప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖల్లో కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం సమర్థత అదేవిధంగా మంత్రుల యొక్క అభిష్టానానికి అనుగుణంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పదవులను కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత కీలక పరిణామం ఏంటంటే టీజీ భర్త లాంటి వాళ్ళు అదేవిధంగా టీజీ భర్త లాంటి యువకులకు కీలకమైన పరిశ్రమల శాఖ అప్పచెప్పటము ఇవన్నీ కూడా కొంత చూసుకుంటా ఉంటే ఈ మంత్రి శాఖల కేటాయింపుకు సంబంధించి ఆ కేటాయింపులో కొంత కసరత్తు అనేది చేసినట్టు కనిపిస్తా ఉంది స్పష్టంగా. సో సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరమే అన్ని విధాలుగా ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ఈ శాఖలు కేటాయించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. శుభ రమేష్ చెప్పండి. చాలా తర్జన భర్జన జరిగింది శాఖల కేటాయింపులో కూడా. వీరికి ఈ శాఖలు కేటాయించాలని కూడా చాలా ఆలోచించి మరి శాఖలు కేటాయించడం కూడా జరిగింది. వీరందరూ కూడా ఈ శాఖలు కేటాయించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఆల్రెడీ శాఖలు కేటాయించారు కాబట్టి వీళ్ళున్నంత త్వరగా అంటే రేపటి నుంచే ఈ బాధ్యతలు వాళ్ళు స్వీకరించే పరిస్థితి ఉంటుంది. ముందుగా సెక్రటరియట్ లో వాళ్ళకి ఛాంబర్ల కేటాయింపు అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే వాళ్ళ బాధ్యతలు స్వీకరిస్తారు. ఎందుకంటే త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో వెంటనే బాధ్యతలు స్వీకరించుకొని ఆ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించి శాఖలో ఆయా శాఖల్లో ప్రస్తుతం ఉన్న పరిణామాలు అదేవిధంగా మళ్ళీ తిరిగి అక్కడున్న పరిస్థితులు వీటన్నిటికీ కూడా అధ్యయనం చేయడానికి వాళ్ళకి కొంత సమయం కావాల్సి ఉంటుంది కాబట్టి జాప్యం చేస్తే ఆ శాఖల మీద వాళ్ళకి సరైన పట్టు దొరకదు కాబట్టి వాళ్ళు వీలున్నంత త్వరగానే బాధ్యతలు స్వీకరించి ఆ శాఖల్లో జరుగుతున్న పరిణామాల పట్ల కొంత అవగాహన పెంపొందించుకునే ఒక ప్రయత్నం అనేది చేస్తారు. వెంటనే అంటే ఈ నెల 19 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపాలని చెప్పంటే ఖచ్చితంగా ఆయా మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన కసరత్తు అనేది అంటే శాఖల్లో ఏం జరుగుతుంది, ఆ శాఖ యొక్క పరిస్థితి ఏంటి అనేది కొంత అధ్యయనం చేయాల్సిన బాధ్యతలపై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని తొందరలో తీసుకుంటారు. ఇక శాఖల కేటాయింపుకి సంబంధించి చంద్రబాబు నాయుడు
సుదీర్ఘ కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏ రోజు కారోజు ఈ రోజు సాయంత్రము శాఖలు కేటాయిస్తారు, రేపు కేటాయిస్తారని దాదాపుగా 3 రోజుల నుంచి కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనే అంశానికి సంబంధించి అందరూ కూడా సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత జాప్యానికి కారణం ఏంటంటే రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది. అంటే అప్పుడు దాదాపుగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రం యొక్క విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయాణం అనేది ప్రారంభమైంది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించుకొని చంద్రబాబు నాయుడు దానికి తగ్గట్టుగా ఏదైతే ఉందో కొత్త పరిశ్రమలు తీసుకురావటం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలందరికీ కూడా అనుకూలమైన వాతావరణం సృష్టించడం, ఈ అన్ని ప్రయత్నాల కారణంగా 2019 చివరికి వచ్చేసరికి ఏదైతే ఆర్థికంగా బలమైన రాష్ట్రమైన తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధిక రాబడులు రాబడుతున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ నుంచి ఒకసారి నోటు బడ్జెట్తో ఊడిపోయిన రాష్ట్రము మెరుగు బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం కంటే మెరుగైన రాబడులు ఎక్కువ రాబడులు రప్పిస్తూ ఒక ఆంధ్రప్రదేశ్ ఇల్లుకున్న పరిస్థితిలో 2019 టీడీపీ అధికారం కోల్పోవడంతో రాష్ట్ర పరిస్థితి పతనావస్థ అనేది ప్రారంభమైంది. 2019 నుంచి 24 వరకు కూడా పాలన చేసిన వైసీపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అసలాకుతలం చేసింది. ఖజానా నిండుకుంది. ప్రతి శాఖలోనూ కూడా ఉన్న డబ్బులన్నింటినీ కూడా అంటే రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా శాఖల్లో డబ్బులు లేకుండా అన్నిటినీ కూడా ప్రభుత్వం లాగేసుకొని ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేసిన పరిస్థితి అయితే అప్పుడు చూశాము. సో దీంతో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. అదేవిధంగా ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పుల కారణంగా ప్రతి నెల చెల్లించాల్సిన వడ్డీలు అసలు పేరుకుపోయినాయి. అంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి నెల వచ్చే రాబడులకు సరిసమానంగా వడ్డీ చెల్లింపులు అసలు చెల్లించాల్సిన పరిస్థితి అయితే మాత్రం రాష్ట్రంలో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వటం సాధ్యం కాని పరిస్థితి రాష్ట్రం నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి. ఈ పునర్నిర్మించాలి అని చెప్పంటే తనతో కలిసి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వేగంగా అడుగులు వేసి ఒక టీం అనేది తయారు చేసుకోవాలి. అటువంటి టీం కోసమని చెప్పేసి యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ఏ రంగాల పట్ల అవగాహన ఉంది, ఏ రంగాల పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనే అంశానికి సంబంధించి వాళ్ళతో కొంత మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళ అవగాహన ఏముంది, అదేవిధంగా వాళ్ళకి ఏ శాఖ కేటాయిస్తే సమర్థవంతంగా పనిచేయగలరు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అంచనా వేసేసుకొని చంద్రబాబు నాయుడు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మంత్రులకు శాఖలు కేటాయించిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సో ఈ విధమైన శాఖల కేటాయింపులో జాప్యం ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి శాఖలు కేటాయించిన తర్వాత ఇక ఆయా శాఖల్లో ఉన్న అవలక్షణాలన్నింటినీ కూడా తొలగించేసి మళ్ళీ తిరిగి వాటిని గాడిలో పెట్టేసేసి మళ్ళీ తిరిగి వాటికి దేవసత్వాలు నింపటానికి వీళ్ళంతా కూడా కష్టపడతారని చెప్పేసి భావించే చంద్రబాబు నాయుడు ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఏదైతే కొత్త కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీజీ భరత్ లాంటి యువకుడికి మొదటిసారి ఎంపికైన ఒక యువకుడికి ఏదైతే పరిశ్రమల శాఖ కేటాయించడం, ఎందుకంటే వ్యాపార రంగంలో టీజీ కుటుంబానికి బాగా మంచి అనుభవం ఉంది. అది కాక కూడా పరిశ్రమ నిర్వహణ అనేది వాళ్ళకి కొత్త అంశం కాదు. సో ఈ నేపథ్యంలో అటువంటి వ్యక్తుల ద్వారా వ్యాపార నైపుణ్యాలు ఉన్న వ్యక్తుల ద్వారా పరిశ్రమలు పెడితే పెట్టుబడులను ఆకర్షించడానికి కానీ లేకపోతే తమకున్న పరిచయాల ద్వారా వీళ్ళందరినీ ఏదైతే పరిశ్రమకి అనుకూల వాతావరణం కృషి చేస్తారో ఆ దిశగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందని భావించి టీజీ భరత్ లాంటి వాళ్ళకి కీలకమైన పరిశ్రమల శాఖ అప్పచేయడం జరిగింది. అదేవిధంగా పయ్యావల్ కేశవ్ ఉత్సాహంగా ఉంటాడు, వేగంగా ముందుకు వెళ్ళగలడు, చొరవ ఉంది, అదేకాక ఆర్థిక అంశాల పట్ల పూర్తి అవగాహన ఉంది, పిఎస్సి కేవలం గా పనిచేసిన అనుభవం ఉంది, అదేవిధంగా ప్రభుత్వాలు చేసే ఆర్థిక అవకతవకలను వెలికి తీసి దానిపైన పోరాడని చరిత్ర ఉంది. సో సంపూర్ణమైన అవగాహన పయ్యావల్ కేశవ్ ఉంది కాబట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన అనుభవం కానీ లేకపోతే అతనికి ఉన్న అవగాహన కానీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావించి
పయ్యావుల కేశవకు ఆర్థిక శాఖ కేటాయించడం జరిగింది. అదేవిధంగా పొంగూరు నారాయణ మంత్రి నారాయణకు వచ్చేసరికి గతంలో ఏదైతే మున్సిపల్ శాఖ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ సమర్థవంతంగా నిర్వర్తించిన చరిత్ర ఉంది. అమరావతి అంశానికే కానీ వస్తే ఇక్కడ భూసేకరణకు సంబంధించి రైతు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి కూడా వెళ్ళి భూసేకరణలో భూములు ఇచ్చేందుకు వాళ్ళకి కలిగే ప్రయోజనాలు, ఆ తర్వాత వాళ్ళ భూముల వల్ల రాష్ట్ర ప్రజానికానికి కలిగే మేలు వీటన్నిటిని కూడా వివరించి ఓపిక్ గా రైతులందరూ కూడా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చేందుకు కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించిన పరిస్థితి మనం చూసాం. సో అమరావతిలో ఒక్కడగా తిరిగిన నారాయణ మొత్తం అంతా కూడా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో సేకరించడానికి అమరావతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో 33,000 ఎకరాలు సేకరించడానికి ప్రధాన కారకుడు పొంగూరు నారాయణ అయ్యాడు. సో అమరావతి రాజధాని నిర్మాణం అప్పుడు నిర్మాణం ఏ విధంగా ప్రారంభమైంది, ఏ దిశగా వెళ్తుందనే దాని పట్ల నారాయణకి సంపూర్ణ అవగాహన ఉంది. సో ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని తిరిగి అమరావతిని మళ్ళీ వేగంగా ముందుకు పరుగులు పెట్టిస్తాడని చెప్పేసి నారాయణకు కీలకమైన ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కూడా నారాయణకి కేటాయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి లోకేష్ కు వచ్చేసరికి గతంలో మంత్రి లోకేష్ ఐటీ శాఖను సమర్థవంతంగా నిర్వహించాడు. సో ఆ అనుభవంతో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విభాగాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాడు. అదిగాక మంచి విద్యావంతుడు, గతంలో తనకు అప్పచెప్పిన బాధ్యతలు ఐటీ పంచాయతీరాజ్ విభాగాలకు సంబంధించి కూడా కొత్త ఒరవడి సృష్టించాడు. ఐటీ పంచాయతీరాజ్ విభాగాల్లో వాటి పురోభివృద్ధికి సంబంధించి నారా లోకేష్ చేసిన కృషికి ఆయా శాఖలకు అనేక జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న చరిత్ర అదేవిధంగా ఒక మంచి అనుభవాన్ని సంపాదించుకున్న ఇది నారా లోకేష్. సో వీటన్నిటి కూడా పరిశీలించి సమర్థవంతంగా మానవ వనరులు ఐటీకి సంబంధించిన బాధ్యతలను నారా లోకేష్ కి అప్పచెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. సో కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కీలకమైన బాధ్యతలను కొంత అనుభవజ్ఞులు అదేవిధంగా ఆసక్తి ఉన్న వారికి కేటాయించడం ద్వారా ఏదైతే రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ తిరిగి జవసత్వాలు కూడగట్టుకొని నవ్యాంధ్ర మళ్ళీ అభివృద్ధి ప్రధాన పరిగెత్తడానికి అనుగుణంగా ఈ శాఖల కేటాయింపు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక సుదీర్ఘ కసరత్తును చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో సమర్థత, అనుభవం వీటన్నిటినీ కూడా పరిగణలో సమర్థత, అనుభవం, ఆసక్తి ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. అసలు మంత్రివర్గంలోకే యువత యువకులు అనుభవజ్ఞులు మేలు కలయికతోటి మంత్రివర్గ కూర్పు అనేది జరిగింది. ఆ తర్వాత కూర్పు జరిగిన తర్వాత అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని సమర్థత, అనుభవం, ఆసక్తి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని శాఖల కేటాయింపు జరిగింది. సో ఇప్పుడు శాఖలు కేటాయించిన తర్వాత వెను వెంటనే వాళ్ళు బాధ్యతలు స్వీకరించేసి తర్వాత బడ్జెట్ అసెంబ్లీ సమావేశం నిర్వహించిన సమావేశాల్లో బడ్జెట్ సంబంధించి బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయించుకోవాలి, ఇటన్నిటి ఉంది. ఆ తర్వాత కొత్త జర్నీ అనేది ప్రారంభం కావాల్సి రాబోయే 5 సంవత్సరాలకు నవ్యాంధ్ర భవితను తీర్చిదిద్దే దిశగా ఈ మంత్రివర్గం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీలున్నంత త్వరలోనే వాళ్ళు రేపటి నుంచే కూడా మంచి ముహూర్తం చూసుకొని మంత్రులుగా మంత్రులు తమ కేటాయించిన